ప్రజలకు అందిస్తున్న పథకాలలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులకు సూచించారు. నెల్లూరు జిల్లా పురంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర నియోజకవర్గ సచివాలయ అడ్మిన్లకు మరియు వివిధ విభాగాల అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, నెల్లూరు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అందరూ కృషి చేయాలన్నారు. అయితే ఇటీవలే ప్రతిపక్ష నాయకులు వివిధ రకాల కుట్రలు చేసినప్పటికీ అధికారం కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకి విమర్శలు చేయడం, ఇబ్బందికర వాతావరణం సృష్టించడం తప్ప మరింకేమి చేత కాదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తమ అభిమాన నాయకుడని, అభిమానముంది కాబట్టే తమ నాయకుడు గురించి గొప్పగా చెప్పుకుంటున్నామని, ఇందులో చంద్రబాబుకి వచ్చిన బాధ ఏంటో అర్థం కావట్లేదన్నారు. ఈ సమావేశంలో నగరపాలక కమిషనర్ దినేష్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ విజయ డైరీ చైర్మన్ సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూడు సార్లు అనుకుంటా ఇప్పుడు అధికారంలో. ఇప్పుడు నిజంగా అపోజిషన్లో ఉండి వరుసగా మూడు సార్లు గెలవటం అనేది ఇట్ ఈస్ వన్ వెరీ రేరెస్ట్ ఫీట్ నాకు తెలిసి. అతి తక్కువ మంది ఈ రాష్ట్రంలో వరుసగా మూడు సార్లు ప్రతిపక్షాల్లో ఉండి నాలుగోసారి గెలవటం అనేది నాకు తెలిసి వెరీ ఫ్యూ పీపుల్ ఉంటుంది. దాంట్లో కొడాలి నాన్న గారు సార్, ఆయన నాలుగు సార్లు గెలిచిన వ్యక్తి నేను ఓడిలింగం అంటుంటే, ఇంకా మా నాన్న చెప్పినట్టు రెండుసార్లు పోటీ చేసిన ఓడిపోయిన నిన్నేమలింగం అన్నది చెప్పు. మేమయ్యా మళ్ళీ చెప్తున్నాం, మేము మా నాయకుడు మమ్మల్ని అట్టు పెట్టాడు, ప్రజల ఆశీస్సులతో గెలిచాం కాబట్టి ఆయన మాకు అన్ని రకాలుగా మాకు ఏదైతే నేను పీకుతాను అని చెప్పి ఓ రెండు దగ్గరలో పోటీ చేసిన ఓడిపోయినా అట్లీస్ట్ వీ హ్యావ్ సంథింగ్, ఏదో ప్రూవ్ చేస్తున్నాం అవునా కదా. కాబట్టి నువ్వు మీ అన్న ద్వారా వచ్చావు కాబట్టి ఎస్ ఏదో సినిమాలో సక్సెస్ఫుల్ అయిపోయావు, ఇండివిజువల్గా రాజకీయాలకు వచ్చేవాళ్ళు కానీ మా నాన్ననే చెప్పాడు కదప్పా, దానికి ఎందుకు మళ్ళీ అసెంబ్లీకి ముట్టడిస్తా. పులివెందుల్లో దాంకున్న జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆడికి వచ్చి ముట్టడిస్తా. సరే రమ్మను, ఎందుకు మార్చిలోనో ఎప్పుడు ఉంటుంది కదా అసెంబ్లీ, రమ్మను ఆయన ముట్టడిస్తానో గిట్టడిస్తానో ఎవరెవరు తీసి పారేస్తారో లోపల వాళ్ళు ఎవరు పని వాళ్ళు చేసుకోకపోతే గవర్నమెంట్ అసెస్ డ్యూటీ ఎవరెవరు పని వాళ్ళు చేసుకోకపోతే గారి దగ్గర మేము భజన చేస్తున్నాం పక్కన పెట్టుకోవచ్చు. మా నాయకుడు వివిల్ ఆయన ఇంట్రెస్ట్ కానీ ఆయన చేసే సంక్షేమం కానీ ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మాది. ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ యాజ్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్, ఆయన చేసే ఒక మంచి కార్యక్రమం సంక్షేమం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మేము ఆయన భజన చేస్తామా అది పక్కన పెట్టుకోవాలి. నువ్వెందుకు స్వామి తెలుగుదేశానికి నువ్వు ఒక పార్టీ పెట్టుకున్నావు, ఈ పార్టీ పెట్టుకుని పక్కన వాళ్ళకి ఎందుకు భజన కొడతావు? ఆయన అలా స్విచ్ చేస్తే లైట్ వెళ్ళగట్టు ఎందుకు చెప్పు. మేము మా పార్టీ నాయకుడికి భజన కొట్టుకుంటాం స్వామి, నీకెందుకు? నువ్వు ఎవడు పార్టీ నాయకుడికి భజన కొడుతున్నావు? 14లో ఒకరికి భజన కొడుతుంది, 19లో ఒకరికి భజన కొడుతుంది, ఆ సిపిఐ వామపక్షాలకి అని చెప్పి ఎర్రగొట్టేసుకుంటుంది. ఎర్రగొట్టేసి నేనే పెద్ద వామపక్ష నాయకుడు అంటివి. 2019 తర్వాత వదిలేసి లేదు ఎర్రగుడ్డ కాదు నాది కాషాయం గుడ్డ అంటివి. ఇవన్నీ కాషాయం గుడ్డ ఎర్రగుడ్డ ముసుగు లోపల ఒక పసుపు గుడ్డేసుకొని తిరుగుతుంటివి ఎందుకు స్వామి? నువ్వు కూడా మళ్ళీ మా చేత మాట్లాడటం, మేము మళ్ళీ మాట్లాడటం ఎందుకు చెప్పు. వచ్చావు ఎస్, నేను సినిమాలు చేసుకుంటే తప్పు కాదా అన్నావు, తప్పే ఉంది నేను మేమే తప్పనట్లా, కానీ సినిమాలు మానేస్తానని చెప్పింది నువ్వు కాబట్టి అయ్యా సినిమాలు మానేసి నేను ప్రజా జీవితంలోకి వస్తాను ఇంకా సినిమాలు చేయనని నువ్వు చెప్పావు కాబట్టి మళ్ళీ ఇది వదిలేసి విరామం లేకుండా సినిమాలు వరుసపెట్టి ఎప్పుడు లేని నీ పందాత మార్చుకొని సినిమాలన్నీ చేస్తున్నావు కాబట్టి అయ్యా సినిమాలు మార్చుకొని మధ్యలో వచ్చి చేస్తాను అంటున్నారు. తన తప్పి ఉంది